डीएससी की प्रिपेर अवुतुन्न अभ्यर्थुलंदरिकी नमस्कारं। मी प्रिपरेशन को तोडुगा डीएससी लो उन्न अन्नी सब्जेक्टुलो नुंडि मंचि मंचि वीडियोस नु मा टीम मोत्तं एंतो बैकग्राउंड वर्क चेसि मीकु अंदिस्तू उन्नामु। वीडियो चूसिन वारु नच्चिते दयचेसि लाइक् चेसि ई वीडियो एला अनिपिंचिंदो कमेंट् चेयडं मर्चिपोकंडि। అలాగే ప్రతి ఒక్కరూ మీ మిత్రుల్లో ఒక కనీసం ఒక్కరికైనా షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము। వీడియోని స్టార్ట్ చేద్దాం। చూడండి, హితోక్తులు హితోక్తులు శతకం హితోక్తి శతకం ఎవరిది? గద్దల స్వామి సామ్యుల్ మరి సూక్తి శతకం సార్ సూక్తి శతకం చెప్పలేదా నేను? సయ్యద్ మహమ్మద్ ఆజాం రాసుకోండి, రాకపోతే సయ్యద్ మహమ్మద్ ఆజాం ఎక్కడ వస్తారు సార్? 8th క్లాస్ లో వస్తాడండి సయ్యద్ మహమ్మద్ ఆజాం చిరమాలిన్యం కాదు సంథింగ్ అక్కడ వస్తాడు, ఏమి ఈయన గురించి వివరం ఏమి ఉండదు అక్కడ, జస్ట్ ఈ శతకాన్ని రాసేయడం జస్ట్ చెప్తారు అంతే, ఎవడో కూడా మనకి ఈ టెక్స్ట్ బుక్ లో చూడండి హితోక్తులు ఏ సంధి గుణ సంధి రైట్ ఆన్సర్ హిత మంచి హిత ప్లస్ ఉక్తి ఉక్తి అంటే మాట హితోక్తి హితోక్తి గుణసంధి ఇది వచ్చేసండి దానిలోనే ఉంది హితోక్తులు అంటే అసలు మంచిగా చెప్పండి దాని ఇతివృత్తం ఏమవుతుంది నైతిక విలువలు ఇది వచ్చేసండి మామూలుగా హితోక్తులు అనేవి మనకి ఎక్కడ నుంచి తీసుకుంటారంటేనండి గాథా సప్తశతి నుంచి తీసుకుంటారండి గాథా సప్తమి నుంచి అంటే అది ప్రాకృతం కదా సో తెలుగులోకి అనువాదం అది అంటే ఇది అనువాదం ఏంటిదండి అనువాదం వచ్చేవాడు మామూలు క్యాస్టిస్ట్ కాదండి వీడికి ఉన్నంత కులపిచ్చి ఎవ్వరికీ లేదు వచ్చే కవికి ఉన్నంత కులపిచ్చి నైతిక విలువలతో కూడిన ప్రవర్తన విద్యార్థులకు మార్గదర్శకం నేటి సమాజంలో బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దబడాలనే సంకల్పం ఉన్నతమైన భావాలతో ఆశయాలతో పాటు నీతిని న్యాయాన్ని ధర్మాన్ని సత్ప్రవర్తన మంచి ప్రవర్తన ఆచరించడం కూడా తప్పనిసరి అని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. చూడండి ఈ నీర అంత ఇంపార్టెంట్ కాదు చూడదో ఇసుకో చూడండి అంటే ఎన్ని వచ్చాయి ఇక్కడ ఒక 7 అక్కడ ఒక 79 79 7 ఎంత అండి 86 అట్లా గుర్తుపెట్టుకోండి ఒకవేళ అడిగితే నాకు తెలిసి అడగడు అసలు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఏంటి సంవత్సరం అడగడానండి ఈయన మంచి మంచి ఉన్నాయి లోపల అనంతపురం జిల్లా కంబదూరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో రాళ్లపల్లి గ్రామంలో జన్మించారు తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అండి ఎవరు మొన్న చెప్పాను సావిత్రమ్మ అని లాస్ట్ టైం టెట్ బిట్టు డిఎస్సి బిట్టు సావిత్రమ్మ ఎవరి తల్లి అని అడిగాడు ఎవరి తల్లో చెప్తారు ఎవరన్నా కాకపోతే ఆయన ఇది అడగలేదులే పైన కవి పేరు ఇచ్చి వాళ్ళ అమ్మగారిని గుర్తించమన్నాడు అట్లా అడిగితే చెప్పేస్తారు ఏమన్నా నేను ఎట్లా అడిగాను ఆప్షన్స్ ఇవ్వండి సార్ ఇవ్వమంటారా దేవులపల్లి కృష్ణ శాస్త్రి శ్రీశ్రీ అవధాని రమేష్ గుర్రం జాషువా దేవులపల్లి అవధాని రమేష్ వాళ్ళ అమ్మ పేరు సావిత్రమ్మ అండి అవధాని రమేష్ వాళ్ళ అమ్మ పేరు సావిత్రమ్మ అవధాని అవధాని రమేష్ గారి తల్లిని గుర్తించండి అని ఇచ్చాడు సావిత్రమ్మ కొన్ని కొన్ని పేర్లు ఇచ్చాడు సావిత్రమ్మ కర్నూలు జిల్లా అవుకు అగ్రహారానికి చెందిన ఆయన ఆయన ఓకేనా చూడండి అలివేలు మంగమ్మ కృష్ణమాచార్యులకు జన్మించారు తల్లిదండ్రుల పేర్లు ఇంపార్టెంట్ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ సంగీత సాహిత్యాలు ప్రసిద్ధులు సారస్వతాలోకం
అన్నమాచార్యుల కృతులకు స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచనలు చేశారు. వేమనపై విమర్శన గ్రంథం ఎందుకు రాశాడో తెలుసా అండి? ఈయన వేమన నాన్ బ్రాహ్మణు, అందుకు ఆయన మీద విమర్శన గ్రంథం రాశాడు. సారస్వలోక అన్నమాచార్యుల కృతులకు స్వరకల్పన, వేమనపై విమర్శన గ్రంథం వంటి రచన చేశారు. ఇంపార్టెంట్ ఇవి రెండు. గాన కళాసింధు, సంగీత కళారత్న రేపు డిఎస్సికి రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్న పాయింట్లు ఇవి. వీరి బిరుదులు గాన కళాసింధు, సంగీత కళారత్న. అప్పుడు సంగీత సాహిత్యాల్లో, కళల్లో మంచి మంచిగా గుర్తింపు పొందిన వాళ్ళకి ఫెలోషిప్లు ఇచ్చారండి 1965 నుంచి 80 మధ్యలో. అలా ఈడికి కూడా 70లో ఫెలోషిప్ ఇచ్చారు. సంగీత కేంద్ర సంగీత నాటక అకాడమీలో ఫెలోషిప్ ఇచ్చి గౌరవ ఫెలోషిప్ ఉంటే ఏం లేదండి, ఇప్పుడు పెన్షన్ అట్లాగో వాళ్ళకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పుడు అంత కొంత. తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో వీరు పండితుడు. రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే పెనుగొండ పాట, ఐ థింక్ ఈ క్వశ్చన్ వచ్చినట్టు అని అనుకుంటున్నాను, క్లారిటీ లేదు. పెనుగొండ పాట ఎవరు రాశారని? పెనుగొండ పాటను రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాశారు. ఈ ప్రస్తుత పాఠ్యభాగం శ్రీ శాలివాహన గాథా సప్తసతి. సప్తసతి అంటే ఏంటండి? సారం నుండి గ్రహించబడింది. సప్తసతి అంటే 700 పద్యాల కూడికండి. ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా, కాళికాంబ సప్తసతి. నెక్స్ట్ చూడండి, కవివత్సలుడు ఇంపార్టెంట్ సోషల్ పరంగా కూడా. కవివత్సలు అనే బిరుదు పొందిన, నేపథ్యం అంటే పూర్వగాథ, చెప్పానా చెప్పానా లేదా? చెప్పారు సార్. పూర్వగాథ కవివత్సలుడు, రాసుకుంటే రాసుకోండి, నేపథ్యం పూర్వగాథ అనే బిరుదు కలిగిన శాలివాహన చక్రవర్తి హాలుడు. ప్రాకృత భాషలో 700 సుందర గాథలను ఏర్చి కూర్చి గాథా సప్తసతి పేరిట సంకలనం చేశారు. సంకలనం అంటే కూడిక కాదండి మన భాషలో, ఇక్కడ ఏంటంటే కూడిక, కాకపోతే ఇక్కడ రచించడం కూర్పు అని అర్థం. సంకలనం అంటే కూడిక, కూర్పు, రచించడం. 2000 సంవత్సరాల నాటి తెలుగు గ్రామీణ జీవన దర్పణం గాథా సప్తసతి. జీవన దర్పణం అంటేనండి జీవించే విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించేది. మనిషి నైతిక ప్రవర్తన, మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ పద్యాలు స్పష్టం చేస్తున్నాయి. హితోక్తులు, మూలం మూలం సప్తసతి. అనువాదం, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ. నీటి మీది వ్రాత నిజము దుర్జన మైత్రి, చేయుచుండగన చేయుచుండంగనే నశించుచుండు, అది ఏ సజ్జనావళి అందు జల్పు అందున్ చల్పితే, మేని రాత గీచినట్టి గీతగాదే. చూడండి ఏమంటున్నాడంటే, సజ్జనుల మైత్రితో దుర్జనుల మైత్రిని కలిపి పోచు, మొత్తం కలిపి పోలుస్తున్నాడు. ఎలా ఉంటది? చెడ్డబాలతో స్నేహం అంటే నీటి మీద వ్రాత అంట, అంటే అది రాసేటప్పుడే చెరిగిపోతుంది. వాళ్ళ అవసరాల కోసమే మన దగ్గరకు వస్తారు, వాళ్ళ అవసరాల కోసమే మనకు ఫోన్లు చేస్తారు, వాళ్ళ అవసరాల కోసమే మనతో స్నేహం చేస్తారు. కానీ సజ్జనులు, మంచి వాళ్ళతో స్నేహించే శాతం ఏంటంటే, మేని అంటేనండి శరీరం అండి ఇక్కడ కాలుగా, మామూలుగా మేన్ అంటే ఇక్కడ ఏంటంటే దృఢమైన లేదా అన్న ఉద్దేశంలో రచ. రాత గీచినట్టి గీతగాదే, మేని అంటే దృఢమైన లేదా చిరస్థాయిగా మిలిచిపోయేటటువంటిది. మామూలుగా మేను అంటే శరీరం, ఇక్కడ మేని అంటే దృఢమైన లేదా ఎల్లకాలం ఉండే విధంగా అని అర్థం. రాత గీచినట్టి గీత కాదే అంటే ఏంటంటే అది ఎల్ల వేళలకి ఉండే విధంగా ఉండదా అని అంటున్నాడు. లోబి, లోబి, లోబి అంటే ఏంటండి? పిసినారి. చేతిలో సిరి ఎంతగా వెలయుచున్నా, సొంత ఫలము లేదు సొంత. అర్థం చెప్తారు ఎవరైనా? కొంత కొంచెం, కొంత, రైట్ అండి. ఎవరు కాని కొంచెం ఫలము లేదు, ఫలితం లేదా ఉపయోగం, ఫలితం ఉపయోగం.
ఇక్కడ ఆయన నానార్థం ఉపయోగించడండి. ఉపయోగం అనేది ఫలముకి నానార్థం, ఫలం పండు ఫలితం ఉపయోగం. ఫలం పండు 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 కాదండి, పండు ఫలం పండు ఫలితం ఉపయోగం. ఫలానికి నానార్థాలు ఆ మూడు. తెరువు నడుచు వేళంక అరుకు వేసవి ఎండ ఎండ మాడువానికి తన నీడబోలే. ఏంటంటేనండి దారి, తెరువు అంటే ఏంటండి? దారి సార్. మరి తెరువరులు అంటే బాటసారులు. బాటసారులు. ఎట్లా అంటే చూడండి, ఏమంటున్నాడంటే లోబి దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది ఎలా ఏదో ఉపయోగం లేదో, తెరువరికి దారిలో వెళ్ళేవాడికి వేసవి ఎంత ఎంత మండినా చెట్లో ఉన్న నీడ ఉపయోగం ఉండదు కదా అని అనువు అంటున్నాడండి. నెక్స్ట్ చూడండి. చూత ఫలం అంటే చూత ఫలం అంటే మామిడి పండు అండి. మామిడి పండు చూత ఫలం మ్యాంగో అదేనా? అదే సార్. ఓకేనండి. ఈ సొంత ఫలం చూసి చూత ఫలం గుర్తొచ్చిందా మీకు? అవును సార్, పోయినసారి పెట్ట పెట్టారు. ఓకే. ఎంత ఎలుక గొన్నా నేమి సత్పురుషుల నోట నెట్లు చెడ్డ మాటల వేడలు. మ్యూట్లోకి వెళ్ళండి, మ్యూట్లోకి వెళ్ళండి మేడం. రాహువదన గహ్వరమునున్న చంద్రుకరములమృత రసమే పురియుంగగాదే. చూడండి, ఎంత అలుక, అలుక అంటే ఏంటండి? చెప్పండి, మీకే తెలియాలి, ప్రపంచంలో ఆడవాళ్ళు అడిగినట్టు ఎవరు అడగరు. చెప్పాలి చెప్పాలి, తెలుసా? కోపం. అంతేనండి, అలుక కోపం ఇనుక అని కూడా అనొచ్చు. చూడండి చూడండి, రాహు అంటే ఇక్కడండి రాహుకేతువుల్లో రాహు అండి. రాహుకేతువులు అంటారు, ఐడియా ఉందా మీకు? గ్రహాలలో గ్రహాల్లో రాహుకేతువులు లేరండి, నవగ్రహ శాంతి కోసం రాహుకేతువులు పూజ చేపిస్తారు. వదనం అంటే మొహం. గహ్వరం అంటే గుహ అండి, మామూలుగా గహ్వరం. గహ్వరము అంటే గుహ, గుహ 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 అంటే గహ్వరం అంటే గుహ. ఎందుకు అది ముందు అర్థం రాసుకొని చెబుతా చూడండి. చూడండి, సత్పురుషులు మంచివారు ఎంత కోపం ఉన్నా గాని వాళ్ళ నోటంపటే చెడ్డ మాటలు రావు. ఎలాగంటే ఎలాగంటే, చంద్రుడు చంద్రుడు రాహు ముఖం మింగేసి దాని గుహ అంటే దాని శరీరంలోకి వెళ్ళినప్పటికీ అమృతమయమైన అమృతమయమైన వెన్నెలనే కురిపిస్తాడు కదా అని చెప్తున్నాడు. మానవంతుండైన వాణి మనం అంత్యదశలన్ కూడా ఉన్నతం వేయగును మునుగిపోవు వేళ సూర్యకిరణముల్ మీది ప్రక్కగాదె మెరియుచుండు. చూడండి, మానవుడు నిజమైన మానవుడి యొక్క దానిలో అంతగా ఏం లేవండి, అర్థాలు మనకి తెలియని అన్ని తెలిసినండి. మీకు ఏమైనా తెలియదు అడిగితే చెప్పని చెప్తాను. చూడండి, మానవుడు అసలు అసలైన మానవుడు ఎట్లా ఉంటాడంటేనండి, ఆడు చచ్చిపోతున్నప్పుడు కూడా మంచి చేయాలనే అనుకుంటాడంట. ఎట్లా? సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా, సూర్యుడు అస్తమించేటప్పుడు కూడా ఆ సూర్యకిరణాలు మెరుస్తూ ఎలా మెరుస్తాయో, సేమ్ ఎలా కాంతిని అయితేస్తాయో, అట్లాగే మనిషి కూడా చచ్చిపోయేటప్పుడు కూడా ఈడెవడు ఆ కాలం వాళ్ళ గురించి రాసినట్టు ఉన్నాడు. ఈ కాలంలో ఎవడు ఉండడట్ట? అంతే ఉన్నతంగా అంతే గొప్పగా బతుకుతారు అని చెప్తున్నాడు. ఓకేనండి, మీకు ఒకటి అర్థమైందా? ఈ నాలుగు పద్యాల్లో ఉన్నది ఒకటే అలంకారం, ఎవరన్నా చెప్తారా?
కందం చక్రవర్తి అలంకారమా? సంకారం అందుకే కందం గణాంగారికి పిహెచ్డి, పిహెచ్డి సర్టిఫికేట్ ఇచ్చేయచ్చు ఇక. స్వభావోక్తి సార్ స్వభావోక్తి ఇంకా అంటే ఇప్పుడు స్వభావోక్తి అంటే మనుషులు అందరూ ఇంత మంచిగా దృష్టాంతం, ఉన్నారండి. దృష్టాంతం ఎస్ ఎస్ ఎవరో చెప్పారు బింబ ప్రతిబింబాలను చెప్పారండి. అలా 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 దానిలా దీనిలో దీనిలో దాన్ని దాని లక్షణాలు దీనిలో దీని లక్షణాలు దానిలో అలా దృష్టాంతం అండి. ఆ నాలుగు పద్యాలు గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకుని అలంకారం అడిగితే పెట్టరండి. సార్ మళ్ళీ చెప్పండి సార్. నాలుగు ఇప్పుడు పద్యాల్లో ఉన్న కొట్టేస్తున్నాను. అలంకారం దృష్టాంత అలంకారం రాయడం కుదరకపోతే ఇదిగోండి దృష్టాంత. దృష్టాంతము ఏ సంధి? దృష్ట ప్లస్ అంతము, దృష్టాంతము సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనండి, కిందకి వెళ్దాం ఇంకా దానిలో ఏమీ లేవు. అబ్బా ఇక్కడ ఇచ్చాడండి అర్థాలు. మైత్రి పైన ఉండయే రాయాలి, మనకు తెలిసినే కాదు. మైత్రి స్నేహం, దీన్నే కూరిమి అని కూడా రాసుకోవచ్చు. చెలిమి కూరిమి అని కూడా రాసుకోవచ్చు. సిరి సంపద శ్రీ కరములు కరణం కరములు కరములు. ఇక్కడ దీని అర్థం ఇదండి కిరణాలు, కానీ కరములు కరములు అది నానార్థం కింద పోయింది. కరము చేయి కిరణం కొమ్మ కొమ్మ ఆ మూడు వచ్చేసి నానార్థాలు. మంచివాడు, మంచివాడు అంటే అండి సజ్జనుడు సజ్జనుడు. సుంత సుంత కొంచెం. తెరువు 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 అంటే ఓపెన్ అని కాదండి, అది వేరు. తెరువు అంటే ఎత్తట్లండి. తెరువరులు తెరువు అంటే దారండి. గుహ ఓకే, బాట గుహ గహ్వరము గహ్వరము. దీనికి ఎవరన్నా వికృతి పదం చెప్తారా? రాసుకోండి. బోబా దానికి లేదండి, దీనికి ఉంది గుహ గోబా. అబ్బా పర్యాయ పదాలు అడిగాడండి నెక్స్ట్. మనిషి మానవుడు నరుడు. మేడం ఎవరో కానీ చాలా స్పీడ్గా ఉన్నారు, నేను ఇదేమో నాకు సపోర్ట్ చేసి చావట్లా. మానవుడు నరుడు ఇంకా ఎవరు మేడం చెప్పింది? మహాలక్ష్మి గారా, దేవి గారా, లేకపోతే చందన గారా? నరుడు మనుజుడు, మనుజుడు కూడా రాసుకోవచ్చండి. పుడమి నేను రాయిన దానికి మనకు తెలుసు కాబట్టి రాయండి, తెలిసి మొత్తం. భూమి నేను ఈ రెండే రాస్తాను, భూమి నేల, మిగిలి మీరు రాసుకోండి. సంపద డబ్బు డబ్బు డబ్బు. సిరి ద్రవ్యం ద్రవ్యం. ద్రవ్యం ఓకే. మూర్ఖుడు ప్రీతి చెడ్డవాడు మూర్ఖుడు. దుర్జనుడు. ప్రీతి చెడ్డవాడు దుర్జనుడు. మూర్ఖుడు అంటే తెలివి తక్కువ వాడండి. అవివేకి సార్. అవివేకి అజ్ఞానుడు అలా వస్తుందండి, జ్ఞానం ఓకే. లేనివాడు. మూడు మూడు. మూడు అజ్ఞాని అవివేకి తెలివి తక్కువ వాడు. దుర్జనుడు రాదు సార్. దుర్జనుడు అంటే చెడ్డవాడండి, మూర్ఖుడు అంటే ఏం తెలియని వాడు అని అర్థం, రెండు వేరండి. ఒకవేళ మీకు ఏదైనా బుక్ లో ఇచ్చిన రాసిన వాడికి రాదని అర్థం. ఓకే ధనం డబ్బు పైకం పైకం. ద్రవ్యం అలా వస్తాయండి. యథార్థం చెప్పనండి. నిజము నిజం సార్. నిజం ఓకే, ఇది అందరు చెబుతారు. ఇంకా వాస్తవం వాస్తవం. నిక్కము ఖచ్చితం ఖచ్చితం.
నిక్కము రాదా సార్? వస్తుందండి. నిజం వచ్చినప్పుడు నిక్కం ఎందుకు రాదు? దాని వికృతి పదమే కదా. సబ్జెక్ట్ వస్తుందండి. సార్ కరములు అంటే చేతులే కదా సార్? కరములు అంటే చేతులు, కానీ అక్కడ నేను చెప్పాను మీకు ఆల్రెడీ. నాకు మిస్ అయింది రాసేలోపు వెళ్ళిపోయింది. కానీ అక్కడ సార్ ఏం చెప్పారంట, కరములకి నానా అర్థాలు చెప్పరా ఒకసారి. కరము చేయి, కిరణము కొమ్మ. కరము చేయి, కిరణము కొమ్మ. కర్మలు అయితే చేతులు. కరములైతే చేతులు, కిరణములు కొమ్మలు. ఓకే, ద బహువచనం. వచ్చినాయండి, సరళాదేశ సంధి వచ్చిందండి. సార్ రెండో కాలతో కర్మ అంటే గాడిద. గాడిద లీటర్ 9,000 పాలు. కానీ ఆ పద్యం రాసినోడు ఎవడో గాని, కడమడైననేవి కరమ పాలు అన్నాడు. ఆ కడవ ఇయ్య మాకు, ఇయ్య మేము అమ్ముకుంటాం. నిజమే సార్, పద్యం మార్చాలి. ఇప్పుడు మార్చి రాయాలి, నేనే రాస్తా త్వరలో. రాయండి సార్. బానడైననేమి బర్రె పాలు. కొంచెం ఉండి సార్ బానంటే 10,000 లీటర్లు పట్టిద్దండి బాన అనేది. బో. ఇప్పుడైనా మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మిల్క్ బిజినెస్ ఇస్ ద బెస్ట్ బిజినెస్. పెట్రోల్ కంటే రేట్ ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి. గాడలు లేదు సార్, గాడిద కాదు, ఏ మిల్క్ అయినా, గేదె మిల్క్ అయినా 90 రూపాయలు అండి సిటీస్ లో. ఇక్కడ మాకు 70 తీసుకుంటున్నారు. రాక్షసులను చూసిరి రాంగలడని ప్రాణమున్ తీసేన్ పసరున్ బూసెన్. పసరున్ బూసుకొని చూడండి అక్కడ ఎన్ని అసలు అరసున్నా పెట్టాడు. దేశందైత్రి చూడండి అసలు ముందు సూత్రంలో కదా చూడండి. అదేనండి, అదే అండి చూడండి. అన్ని జరిగిన తరువాత కా గాగా చా జాగా తా డాగా తా తాగా పాపాగా. కచ్చడ తప్పలు గజ్జడ తప్పలుగా మారుతున్నాయండి. మరి కచ్చడ తప్పలు గసడ తవలగా మారుతాయి. అదే సంధి. పరుషాల స్థానంలో సరళములు ఆదేశంగా రావడాన్ని సరళాదేశ సంధి అంటారు. ఫస్ట్ సూత్రం ఇది, మొత్తం 5 సూత్రాలు ఉంటాయి మనకి. 2 3 సూత్రాలు ఉంటాయి, 8th క్లాస్లో ఇంకో 2 వస్తాయి. వాటి వరకు తెలుసుకుంటే చాలు. యాక్చువల్గా మనకి ఏంటంటే కూర్చొని గలువు, అసలు ఆ పదం చూడంగానే అవి సరళాదేశ సంధి పదాలు అని తెలిసిపోతాయి. మీరు బాగా లోపలికి వెళ్ళి మీకు సంధి సూత్రాలు సరళాదేశ సంధి సూత్రం అడగడు, అది గుర్తుపెట్టుకోండి. ఆ పదాలు కూడా చాలా కష్టం, చాలా తక్కువ అడుగుతాడు. మీరు చూడంగానే గుర్తుపెట్టేసేటట్టు నేను చేస్తాను, సరేనా? చూడండి ఫస్ట్, చూడండి రాక్షసులను చూసిరి. మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా కానీ ఆ సున్నా అరసున్నా కలిగిన కానీ పూచేం గలువలు ఆ ఒత్తు కింద వచ్చిన పదాలు కానీ విడదీయడానికి ఉపయోగించండి. పైకి వెళ్ళే కొంచెం తెలుసుకుందాం. ప్రస్తుతం ఇది స్వరసున్నాతో వచ్చింది కదా, వాటిని ఎలా విడదీయాలో చూసుకుందాం. ఈ అరసున్నా ముందు చూసారా, అరసున్నా 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 ఉంటే మనం ఏమని చెప్పుకున్నాం? సో ఆ ద్రుతంగా విడదీయ, ఆ ద్రుతంగా విడదీయండి దాన్ని. ఫస్ట్ దాన్ని ద్రుతంగా గీయండి. రాన్ రాన్ ప్రాణమున్ ప్రాణమున్ ప్రాణమున్. దీని సంధి సూత్రం ఏమి లేదు. పరుషాలకి పరుష అదే ద్రుత ప్రకృతికాలకి, దీన్ని ద్రుత ప్రకృతి సంధి అని కూడా అంటారండి. ద్రుత ప్రకృతికాలకి పరుషాలు పరమైనప్పుడు గసల దవలు ఆదేశంగా వస్తాయి. మొదటి సూత్రం ద్రుత ప్రకృతికాలకి పరుషాలు పరమైనప్పుడు ఏమొస్తాయి, సరళములు ఆదేశంగా వస్తాయి. మొదటి సూత్రం చూడండి రాన్. ఇది విడదీయండి, ఏమైంది? ప్రాణమున్ తీసేను. అదెంత ఉంది మనకి, ముందు నేను చెప్పిన వరకు చూడండి, తర్వాత వెళ్దాం. ఇది ఏంటండి, పసరున్. పసరున్ చూడండి, ఆ మూడైనా ఇచ్చింది మనకి, ఇంకేమైనా ఇచ్చాడా? మూడే సార్. ఆ మూడు పసరున్ చూడండి. ఇప్పుడు ఏంటంటే ఏమన్నాడు ఈ తర్వాత, ఆ ఏమైతే అన్నాడు, కచ్చడి తప్పల పరమ అవ్వాలన్నాడు ఈ పొల్లు హల్లు కంటే. ఇప్పుడు కలడని కలడని
తీసెను తీసెను. పూనుకొని మామూలుగా, పూసుకుంది కదా. సారీ పూసుకునేను నేను సరిగ్గా చూడలేదులేండి. పూసుకొని నేను పూనుకొని అని రాశాను. పూసుకొని రాళ్ళపల్లి అనంత శర్మ గారు మామూలు ఆయన కాదండి, చాలా గొప్ప కవి. కాకపోతే ఆయన వేరే వాళ్ళని ఎవరిని విలువివ్వలేదు, కానీ అసలు ఒక ప్రాకృత భాషలో అంత శిష్టంగా అంత గొప్ప ఒక గ్రంథాన్ని రాయడం అనేది మామూలు విషయం కాదు. చాలా బాగా అనువాదం చేస్తారు దాన్ని ఆయన. ఇది సంగీత గానరత్న కళాసింధు, ఆ గాన కళాసింధు సంగీత కళారత్న, గాన కళాసింధు సంగీత కళారత్న అనే బిరుదులు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఫస్ట్ మనం ఒకటి చెప్పుకున్నది అర్థమైంది. ఏంటండి, కృత ప్రకృతి కాలకు కఠిన తప్పులు పరమైనప్పుడు సరళములు ఆదేశంగా వస్తాయి. ఓకేనా? కలిపి రాయమన్నప్పుడు ఇలా అయినా రాయొచ్చు మనం, ఇలా అయినా రాయొచ్చు మనం, లేకపోతే ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఎలా అయినా రాయొచ్చు. ఎలా అయినా రాయొచ్చు. ఆ బకారాన్ని పొల్లు హల్లుకి కలిపేసి ఒత్తుగా మార్చైనా రాయొచ్చు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. మన్యం బంత, సారీ మనం బంతయ్య, మనంబు ప్లస్ అంతయ్య అంత్య. ఏంది ఈరోజు, నేను అసలు సరిగ్గా చూడట్లేదు పదాన్ని. మనం బంత్య, మనంబు ప్లస్ అంత్య. మనం అంటే ఏంటండి? అందరం అని చెప్పారుగా మొన్న, మళ్ళీ చెప్పండి ఇప్పుడు కొందరం అని. మనము అంటే అర్థం ఏంటి? మనంబు అంటే అర్థం ఏంటి? మొన్నే చెప్పాను, మనసు చెప్పలేదా? చెప్పారు మేము గీసిన ప్లస్ అట్టే, అట్టే గీత కాదే, గీతా ప్లస్ కాదే. ఇది ఏ సంధి? ఇదైతే అత్వ సంధి. ఓకే, ఇది ఏ సంధి? గసడదా సూపర్ మేడం. గసడ, సజ్జనాలి, సజ్జనా ప్లస్ ఆలి. ఇది చెప్పాలి. సవర్ణ సవర్ణ, సవర్ణ దీర్ఘ అత్వసంధి అండి. ఆలి ఓకే సార్. తెలుగు పదం. అట్ ది సేమ్ టైం మీరు ఒకటి పదం గుర్తుపెట్టుకోండి, మీకు ఇది బాగా కన్ఫ్యూజ్ అవుతుంది. దీర్ఘం వచ్చినప్పుడు తెలుగు సంధ్య, సంస్కృత సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య, లేకపోతే అత్వసంధి అని. ఇదిగోండి, సజ్జన యాలి అని పలకగలుగుతున్నామా? నేను సజ్జన యాలి అని పలకగలుగుతున్నామా? పలకొచ్చా? పాలకూడదు. పలకొచ్చు, పాలకొచ్చా? అందుకే అది అత్వసంధి అయింది. ఓకే సార్. సజ్జనాలి, సజ్జనయాలి, అన్య విధం. సజ్జగలుగుకో. ఓకే సార్. అన్య విధం కాదండి, నిషిద్ధం. నిషేధం. ఓకే సార్. ఓకే నిషేధం. అలా కాకుండా ఇదిగో చూడండి, విలాపాగ్నులు, పా ప్లస్ అగ్నులు, విలాప ప్లస్ అగ్నులు. సార్ విలాప యాగ్నులు అనొచ్చు, కానీ ఆకి ఆ పరమై ఆ దీర్ఘం వచ్చింది. యకారము రావాలి, కానీ పరపదములో ఆకారం ఉంటేనేమో అత్వసంధి. పరపదములో ఈ ఆ ఉండి దీర్ఘం వచ్చిందా?
సవర్ణ దీర్ఘ సంధి అర్థమవుతుందా? వ్యర్థమయ్యిందా? అర్థమైంది అర్థమే, సార్. ఇంకోసారి చెప్తాను. నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. సజ్జనాలి, సజ్జనయాలి అంటున్నాం. విడదీసినప్పుడు ఆ వచ్చింది. యకారం పలకడానికి వీలుగాను క్లియర్గానే ఉంది, కానీ ఆ అనే దాంతో ఆలి విడదీశాం. కానీ విలాపాగ్నులు, విలాప ప్లస్ అగ్నులు, విలాప ఆగ్నులు. దాన్ని చూడండి, విలాపయాగ్నులు, విలాపయాగ్నులు అని పలకొచ్చు, తప్పు లేదు, కానీ విలాపాలో పా ఉంది, అగ్నులులో ఆ ఉంది. ఈ ఆ కలిసి ఆ వస్తుంది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అర్థమవుతుందా? అయ్యిందా? యావొచ్చి పరపదములో ఆ ఉంటే దీర్ఘం వచ్చిందా? అత్వసంధి. ఆ ప్లస్ ఆ ఉండి యాతో రాయగలిగేలా ఉండి దీర్ఘం వచ్చిందా? సవర్ణ దీర్ఘ సంధి. ఆ ప్లస్ ఆ ఉండి యాతో పలకగలిగేలా ఉండి దీర్ఘం ఆల్రెడీ ఉంది కాబట్టి, దీర్ఘం ఉండగలిగేలా ఉంది కాబట్టి దీర్ఘం ఉండగలిగేలా ఉంది కాబట్టి, దీర్ఘం ఉండగలిగేలా ఉంది కాబట్టి అది ఆత్మసంధి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పదండి. సిరి ఎంతగా, సిరి ప్లస్ ఎంతగా, ఏ సంధి? వేసవి ప్లస్ ఎండ, ఏ సంధి? ఎడాగమ సందులండి, రెండు ఎడాగమ లేకపోతే యత్వ సంధి, యత్వసంధి వైకల్పికం. దీనిలో నిషేధం ఉండిద్దా? ఉండదు. సంతోషం, చెప్పినవి గుర్తున్నాయి. అమ్మ చూడండి, సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి. ఏం చెప్పాడు ఫస్ట్? ఇదిగోండి, ఫస్ట్ ద్వితీయ ఇచ్చాడు, తృతీయ ఇచ్చాడు, చతుర్థి ఇచ్చాడు, పంచమి ఇచ్చాడు, ఇప్పుడు షష్ఠి ఇస్తున్నాడు. భూమిని, భీముని యొక్క భుజబలము గొప్పది. నా యొక్క పుస్తకములు ఎక్కడ ఉన్నాయని అంబేద్కర్ అన్నాడు. దశరథుని యొక్క కుమారులు నలుగురు, రాజు ఆజ్ఞను శిరసా వహించాలి, చంద్రుని కాంతికి కలువులు వికసించాయి. కాంతికి కాదు, చంద్రుని చంద్రుని యొక్క కాంతికి. చూడండి, వాక్యాలను అర్థవంతంగా మార్చాయి. కిన్ కున్ యొక్క లోన్ లోపలనే ప్రత్యయాలను షష్ఠీ విభక్తి అంటారు. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు ఇంపార్టెంట్ ఇది. వాక్యంలో పదాల మధ్య సంబంధం అంటే యొక్క జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు, జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు లో లోపల క్రియతో సంబంధాన్ని కలుగ చేసేటప్పుడు కీ ప్రత్యయాలను ఉపయోగించాలి. ఇంపార్టెంట్. పదాల మధ్య సంబంధం యొక్క జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు లో లోపల క్రియతో సంబంధాన్ని తెలపడం కీ. కీ పదాల మధ్య సంబంధం యొక్క, రేపు నేను అడుగుతాను. ఏమైందండి? ఇది ఏమైంది చెప్పండి. సజ్జనుడి యొక్క ఆలి అంతేనా? లేకపోతే ఇంకేదన్నా ఇద్దా? యొక్క ఆలి సజ్జని యొక్క ఒక్కే ఆలి సజ్జని యొక్క రాలి. సజ్జనుడి యొక్క రాహువదనము, రాహు యొక్క వదనము.
యొక్క అదనము. సూర్యకిరణాలు. సూర్యుని యొక్క కిరణాలు. అంతేనండి. నెక్స్ట్ మిక్స్ ఏమయ్యే ఉండయే మన మారినియా మారాయి సార్. సూర్యాత్మ ఏమున్నాయి మీకు చెప్పండి, అవి చెప్తాను. కోకిల శాపకము. కోకిల శాపకం అంటే ముక్కు రాసుకోండి, కోకిల యొక్క ముక్కు అని అర్థం. కోకిల యొక్క శాపకము. తర్వాత కింకిణీ ధ్వనులు. కింకిణి యొక్క ధ్వనులు. కింకిణి యొక్క ధ్వనులు కింకిణి అంటే సార్? అదొక వాయిద్య పరికరం అండి, దాని జీవి కూడా అని అంటారు. ఏమంటారు సార్ ఇంకొకసారి? అది చిన్న అదండి, మనకి ఉంటాయి కదా ఏమంటారంటే నైట్ అని అర్థం కదా, వాటిని కింకిణీలు అంటారు. మామూలుగా కింకిణి అనే వాయిద్య పరికరం ఉంది. కింకిణి అనేది వాయిద్య పరికరం. తర్వాత ఇంకేమి ఇచ్చాడండి? సూర్యాత్మజ. సూర్య సూర్యాత్మజ ఆత్మజుడు అంటే కొడుకు అండి. సార్ ఆత్మ శాపకం అంటే ఏం చెప్పారు? ముక్కండి, ముక్కు. పిల్లి కూన కాదా? అది వేరండి. ఓకే సార్ ఇక్కడ చెప్పండి. కోకిల శాపకం అంటే కోకిల యొక్క ముక్కు, శాపకం అంటే పిల్లి కూన కూడా. అది వేరు, అది మామూలుగా వచ్చేది. ఇక్కడ మేడం ఇక్కడ నానార్థాన్ని రాసుకోవచ్చు, శాపకం అంటే పిల్లి కూన ముక్కు అని. ఓకే సార్. సూర్యాత్మత. ఆత్మజ అంటే కొడుకండి. సూర్యాత్మజ అంటే విడదీయండి, అదే సూర్యుని యొక్క కొడుకు అండి. సూర్య సూర్యుని ఆత్మ యొక్క యొక్క కొడుకు. ఆత్మజ అనే సూర్యుని యొక్క కొడుకు అంటే కూడా సూర్యుని యొక్క ఆత్మజ అంటే ఆత్మజుడు అంటే కొడుకు. సూర్యాత్మజ, సూర్య ప్లస్ ఆత్మజ, సూర్యాత్మజ సవర్ణ దీర్ఘ సంధి. వెరది అంటే అర్థం తెలుసా? ఎస్ సార్. శ్రీ సార్. వెలది అంటే శ్రీ శ్రీ సార్, శ్రీ. శ్రీ శ్రీ కానీ ఇక్కడ ఏమిచ్చాడు? వెలది మాత పితృపర. చెప్పు, చెప్పండి. సీత. సీత మామూలుగా స్త్రీ అండి. వెలది అంటేనండి పతివ్రత అని అర్థం. ఒకటి ఉంది, అర్థమవుతుందా? ఓకే సార్. ఇల్లాలుకి ఆపోజిట్ వార్డ్ చెప్తారా? మీలో కార్తీక దీపం ఎంతమంది చూశారు? లేదు సార్. ఇప్పుడు రాదని కాదమ్మా, వచ్చినప్పుడు. లేదు సార్. మామూలుగా ఎవ్వరు చూడలేదా? అంటే మొత్తం చూడలేదు సార్, సగం చూసాం. అసలు కార్తీక దీపం చూడాలంటారా? మమ్మల్ని బలవంతంగా కూడా చూపించారు టీవీ నుంచి చూడనీయకుండా. అమ్మోళ్ళు 7:30 అయితే చాలు. అదే ఎంత పెద్ద మగాళ్ళైనా కొమ్ములు తిరిగిన వాళ్ళైనా 7:30 అలా కంట్రోల్లోకి వెళ్ళిపోవాల్సిందే. దానిలో ఒకటి వచ్చిందమ్మా, ఇల్లాలుకి యొక్క వికృతి పదం వచ్చింది. వికృతి పదం, ఇల్లాలు యొక్క వ్యతిరేక పదం వచ్చింది. దాని పేరు మౌనిత అనేనా డాక్టర్ పేరు? మౌనిత. మౌనిత వెలయాలు. వెలయాలు, నువ్వు వెలయాలివే అని తిట్టిద్ది. నువ్వు వెలయాలివే అని వంటలు అక్క తిట్టిద్ది. సినిమాలు సీరియల్స్ పాటలు వింటాం కాదు, మనకు పనికొచ్చేస్తే గుర్తుపెట్టుకోవాలి. నీళ్ళు అంతేం లేవండి. ఇంకా ఇది సుభాషితం అంటే మంచి మాట. సంకల్ప బలం అండి. టిట్టిబం అనే చిన్న పక్షి, టిట్టిబం. దాని అర్థమే చిన్న పక్షి. ఓకేనా? ఏమలేదండి, టిట్టిబం అనేది ఒక పక్షి సముద్ర ఒడ్డున. ఇదిగోండి మనం చెప్పాలంటే దీన్ని ఏమంటారండి? లక్ష్మికి పెట్ట. ఏం పెట్ట సార్ చెప్పారు? పిచ్చుక.
కాదు కాదు, సార్ చెప్పారు ఏదో ఒక లకుమిక సారు. పిట్ట. అదేనండి. ఓకేనా? ఏం లేదండి, ఆ పిట్ట పాపం సముద్రం ఒడ్డున చిన్న గూడు చేసుకుని గుడ్లు పెట్టింది. సముద్రం ఏంటంటే దెబ్బకు ఒకసారి ముందుకు వచ్చి ఆ గుడ్లన్నీ లోపలికి ఎత్తుకెళ్ళిపోయింది. అయితే ఆ సముద్రాన్ని గుడ్లు లోపలికి ఎత్తుకెళ్ళిపోయిందని ఎట్టా గొట్ట ఆ సముద్రంలో నీళ్ళన్ని తీసుకెళ్ళి ఇంకోసారి పారబోసేసి గుడ్లు బయటికి తీయాలని లక్ముఖి పిట్ట ఆడపిట్ట తల్లి పెట్ట ఏం చేసిందంట, దానిలో నీళ్లు ముంచుకెళ్ళడం, వేరే చోట ఊసేయడం. అట్లా చేస్తుంటే కొన్ని పక్షులేమో దానికి సహాయం చేసినాయి, దాని జాతి పక్షులు. కొన్ని పక్షులేమో దానికి సహాయం చేయకుండా ఎగతాళి చేసినాయి. ఎగతాళి అంటే మనం ఏం చెప్పుకున్నాం, అర్థాలు. వెటకారం, వెటకారము, తరణం, వెటకారం, గేలి, హేళన అని అనుకోవచ్చు. ఓకేనా? అయితే కొన్నేమో సహాయం చేసినాయి, కొన్నేమో ఎగతాళి చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. నీ పిచ్చి కాకపోతే సముద్రం ఎవరన్నా చేస్తారంటే కొన్నాళ్ళకి ఇదంతా చూస్తే సముద్రుడు గమనించాడండి. సముద్రుడు గమనించి ఎందుకు ఇట్లా చేస్తావంటే ఆ గుడ్లు నువ్వు తీసుకెళ్ళిపోయావు, అందుకే నీ నీళ్ళన్నీ పారబోసేద్దాం అనుకున్నాను అంటాడండి. పిట్ట యొక్క సంకల్ప బలం, దీక్ష అవి చూసి దాని గుడ్లు దానికి ఇచ్చేస్తాడండి. అంతే, నెక్స్ట్ ప్రియమైన మిత్రుడికండి.